3, 2, 1. Hi buddies. So manam DEE paper lo 9th problem solve chestam. So manaki idi questioning front view, left side view and top view ichesadu. So deeni manam solve chestam. So 9th question lo deenni L anukuntam. Ade vidhanga manam deenni H height H is equal to 30 అనుకుంటాం. ఇది బ్రెత్ B is equal to 30 అనుకుంటాం. ఓకేనా? మనం దీన్ని బేస్ చేసుకొని మనం డ్రా చేయాలి. సో ఫ్రంట్ వ్యూ మనకు రైట్ సైడ్లో వస్తుంది. రైట్ సైడ్లో వస్తేనే లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి. ఓకేనా? సో ఫస్ట్ ఫ్రంట్ వ్యూ మళ్ళీ లెఫ్ట్ సైడ్ వ్యూ టాప్ వ్యూ అనేది మనం ఇప్పుడు డ్రా చేస్తాం. సో ఫస్ట్ సెట్ చేసుకోండి, డ్రాఫ్టర్ సెట్ చేయండి ఫస్ట్, ఎందుకంటే డ్రాఫ్టర్ సెట్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఒక హారిజాంటల్ లైన్, ఒక డాట్ ఇన్సర్ట్ చేసుకోండి. ప్రొటెక్టర్, సో ప్రొటెక్టర్ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోండి ఈ పాయింట్ కాడ. సో 0, 10, 20, 30, ఇటు సైడ్ కూడా 0, 10, 20, 30. సో ఇవి లైట్గా డ్రా చేసుకోండి. స్మాల్ స్కేల్ యూజ్ చేసుకోండి, ఫాస్ట్గా అవుతుంది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలంటే దాని ముందు ఇదో లైన్ కూడా డ్రా చేసుకోండి. సో మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వ్యూ ఉంది కదా, ఓకేనా? మనకి ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ ఇచ్చాడు, అంటే మనం ఇక్కడ ఫ్రంట్ వ్యూ ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఫ్రంట్ వ్యూ ఎంత లెంత్ ఇచ్చాడు? 40 ఇచ్చాడు. ఈ హైట్ ఎంత? 10 ఇచ్చాడు. ఓకేనా? ఫస్ట్ 40 డ్రా చేస్తాం. సో ఈ లైన్లో మెర్జ్ చేసుకొని ఇదే స్టార్టింగ్ పాయింట్ పెట్టుకొని ఇది డార్క్ డ్రా చేసుకోండి. ఓకేనా? సో హైట్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ హైట్ వచ్చి 10 ఇచ్చాడు. ఓకేనా? సో మళ్ళీ వెర్టికల్ లైన్లో మెర్జ్ చేసుకోండి, హైట్ వచ్చి మనకు 10. ఇక్కడ 10 ఉంటే ఇక్కడ కూడా మనకు 10 వస్తుంది. క్లియరా? సో ఇక్కడ మనకు బాక్స్ టైప్ వచ్చేసింది కదా, బాక్స్ టైప్ గీస్తాం. సో మళ్ళీ ఏం చేయాలంటే దీన్ని ఇలానే అప్పర్కి మూవ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ వ్యూ డ్రా చేయండి. సో లెఫ్ట్ సైడ్ వ్యూ ఇలా ఎంత డిస్టెన్స్ వెళ్ళింది? 30. ఇక్కడ హైట్ వచ్చి 10, ఇక్కడ హైట్ వచ్చి 30, మళ్ళీ 10, మళ్ళీ ఇలా ఈ 30లో 10 పోతే ఇక్కడ 20 వస్తుంది. ఫస్ట్ దీన్ని డ్రా చేస్తాం. చూడండి, ఇక్కడే పెడతాం ఇమేజ్. ఫస్ట్ వచ్చి 30. సో ఈ లైన్లో సెట్ చేసుకోండి డ్రాఫ్టర్, 30. ఓకేనా? సో ఈ డిస్టెన్స్ వచ్చి 20 ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఇది 30, ఇది 20 అన్నమాట. ఓకేనా? ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇక్కడ హైట్ ఎంత? 30 ఇచ్చాడు. సో మళ్ళీ స్ట్రైట్ చేసుకోండి. ఓకేనా? ఇది కింద నుంచి 30. సో ఇది 20 వస్తుంది. ఆల్రెడీ 10 హైట్ కంప్లీట్ చేశాం కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ దీన్ని మార్క్ చేస్తాం. అప్పుడు దీని రెఫరెన్స్ తీసుకోండి, దీని ఇలా మార్క్ చేస్తాం. నెక్స్ట్ ఈ డిస్టెన్స్ మార్క్ చేయాలి. ఇది టాప్ వ్యూలో చూడాలి.
సో టాప్ వ్యూ డిస్టెన్స్ ఎంత ఇది టోటల్గా 40లో 10 విత్ అనమాట. ఓకేనా? సో ఈ లైన్ ఇలా మార్క్ చేయండి, ఎంత డిస్టెన్స్ ఇది 40 కదా. ఇది రఫ్ చేసుకుంటాం, ఈ లైన్ అయితే మనకు అవసరం లేదు. సో ఇది కూడా 40 మార్క్ చేసుకుంటాం. లైట్గా డ్రా చేయండి, 1 1 2 3 4. ఓకేనా? అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ హైట్ మనం 20 పెట్టుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ లైన్ జాయిన్ చేస్తాం. మనకు సేఫ్ ఐడియా ఉంటే ఈజీగా డ్రా చేయొచ్చు. ఇది కూడా 40 ఉంటుంది. సో ఇది కూడా 40 ఉంటుంది. 1 2 3 4. ఇది కూడా 4. సో ఈ లైన్లో ఇలా మెర్జ్ చేసి ఈ లైన్ డ్రా చేయండి. ఓకేనా? అదే ఈ విధంగా ఈ లైన్ కూడా డ్రా చేసేయండి. ఓకేనా? ఇప్పుడు వచ్చి ఇది డ్రా చేయాలి. ఓకేనా? ఇక్కడ సెంటర్లో ఈ రెండు ఈ మూడు మీట్ అయ్యే విధంగా ఇది డ్రా చేయాలి. అది ఎలా డ్రా చేస్తానో చూడండి. సో దాని సెంటర్ ఎంత? ఈ టోటల్గా 40 కదా, సెంటర్ అనేది ఇటు సైడ్ 15, ఇటు సైడ్ 15. చూడండి, ఇటు సైడ్ 15, ఇటు సైడ్ 15, మిడిల్లో 10 కదా. సో అలా చూసుకోండి. ఫస్ట్ ఇలా మెర్జ్ చేయండి, 15 15, ఇటు సైడ్ 15, ఇటు సైడ్ 15. ఓకేనా? అలానే ఇక్కడ కూడా మెర్జ్ చేయండి, ఇటు సైడ్ 15, ఇటు సైడ్ 15, మిడిల్లో 10 వస్తుంది. ఇప్పుడు లైన్ మార్క్ చేయాలి. సో ఫస్ట్ దీన్ని డ్రా చేస్తాం, వీగు డ్రా చేస్తాం. ఈ మిడిల్ లైన్ రిమూవ్ చేస్తేనే మనకు క్లారిటీగా వస్తుంది. అది ఎలా అంటే చూడండి, ఈ పొజిషన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఇది కొద్ది వరకు రిమూవ్ చేయండి. సో దీన్ని స్ట్రైట్ చేసుకోండి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి రఫ్ రెడ్ లైట్కి గీయండి. ఓకేనా? ఇప్పుడు డార్క్గా గీస్తాం. మళ్ళీ ఇది మెర్జ్ చేసుకోండి, ఈ పాయింట్ నుంచి ఇలా గీయండి. ఓకేనా? ఇప్పుడు స్కేల్ తీసుకోండి, స్మాల్ స్కేల్. ఇది డార్క్గా, ఇది ఇది డార్క్. సో ఇప్పుడు మనకు మళ్ళీ దీన్ని కూడా డార్క్ చేసుకోండి, ఇది కూడా డార్క్ చేసేయండి. సో వాడికి సమ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా వాల్యూస్ మనం ఇచ్చేస్తే సమ్ అనేది 100% కంప్లీట్ అవుతుంది. సో ఇది ఎరేజ్ చేసేయండి, మనకు నీడ్ లేదు ఇంకా. సో మనకు వాడు అడిగిన ఆబ్జెక్ట్ ఇదే అన్నమాట. ఇప్పుడు వాల్యూస్ ఎలా డ్రా చేయాలా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్పు, చూడండి. ఓకేనా? ఫస్ట్ సైడ్ వ్యూ 30 డిస్టెన్స్ కదా, చూడండి 30 డిస్టెన్స్ ఎలా డ్రా చేస్తాను. దీన్ని నేరుగా మెర్జ్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని నేరుగా వాల్యూస్.
a distance 30. Next, ఇది 40 అనుకున్నాం కదా, సో ఆ లైన్స్ ఎలా డ్రా చేయాలో చూస్తాం. దీనికి ప్యారలల్గా స్ట్రైట్ చేసుకోండి, అలానే ఇది కూడా స్ట్రైట్ చేసుకోండి. మళ్ళీ సో ఈ డిస్టెన్స్ 40, నెక్స్ట్ ఈ డిస్టెన్స్ 20 కదా, అది ఎలా డ్రా చేస్తాం చూడండి. సేమ్ ఇదే యాంగిల్లో ఇది కొంచెం ఎక్స్పాండ్ చేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే ఈ యాంగిల్ దీన్ని సెట్ చేసుకోండి. సో ఇది 20. నెక్స్ట్ వచ్చి ఈ హైట్, హైట్ 30. నెక్స్ట్ ఇది డ్రా చేస్తే సమ్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనకు 15 15 10 ఇచ్చారు. సో ఇది 10, ఇది 15, ఇది 50. సో వాడికి సమ్ అనేది కంప్లీట్ అవుతుంది. Thank you.